అత్యుత్తమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ విజన్ 2029. ఈ రోజు విజన్ గురించి మాట్లాడాలంటే విజన్ కి పర్యాయ పదంగా నారా చంద్రబాబు నాయుడు గారి పేరు రాయాల్సి ఉంది. ఎందుకంటే అసలు భారతదేశంలో స్వర్ణాంధ్రప్రదేశ్ అని విజన్ అనేటువంటి పదాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి నేత మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు విజన్ అంటే అర్థం నారా చంద్రబాబు నాయుడు గారు, నాయకుడు అంటే అర్థం నారా చంద్రబాబు నాయుడు గారు, పరిపాలన అంటే అర్థం నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి, అలాంటి నాయకుడి యొక్క నాయకత్వంలో మనందరం కూడా పనిచేస్తున్నందుకు నేను చాలా గర్వపడతా ఉన్నాను. ఈ రోజున మరి 2014 ఎన్నికలప్పుడు మనం చూసాం, అడ్డగోలు విభజన తర్వాత మరి ముఖ్యమంత్రి కూడా కూర్చోవడానికి ఒక కుర్చీ కూడా లేకుండా ఈ రోజున రాష్ట్రం నుంచి మనల్ని వెళ్ళగొడితే, నా రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగాలంటే నేను విజయవాడ నుంచి అమరావతి నుంచి బస్సులోనే పాలన పొందడతానని చెప్పేసి అని ఇక్కడ నుంచే ముందుగా పాలన ప్రారంభించి అన్ని సంస్థల్ని విజయవాడకి అమరావతికి తీసుకొచ్చినటువంటి నాయకుడు, ధైర్యవంతుడు నారా చంద్రబాబు నాయుడు గారని నేను తెలియజేస్తా ఉన్నా. ఆయన మరి 7 మిషన్లతోటి, 5 గ్రిడ్లతోటి, 5 క్యాంపెయిన్లతోటి మరి 2022కి అత్యుత్తమ మరి రాష్ట్రంగా మరి 2022కి ఏదైతే ఉందో 29కి మరి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా, 2050కి ప్రపంచంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంచడానికి అని నిత్యం మరి మీరైతే చూస్తున్నారో లేదో తెలియదు కానీ పడుకోవడానికి కూడా 3 గంటలు కూడా తీసుకునేటువంటి మర మనిషి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేస్తా ఉన్నా. ఈ రోజున అంతటి ఖ్యాతిని ఈరోజు చంద్రబాబు నాయుడు అంటే అది పేరు కాదు, అది ఒక బ్రాండు. దానికి నిదర్శనమే ఆయన అగస్టా వెళ్తే అక్కడ మేయర్ నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారంటే ఎదురైకి ఆహ్వానం పలుకుతా ఉన్నారు. అదేవిధంగా ప్రపంచ ఎకనమిక్ ఫోరంకి వెళ్తూ ఉంటే అక్కడ బిల్ గేట్స్ లాంటి వాళ్ళు ఎదురేగి ఆయన లంచ్కి ఇన్వైట్ చేస్తూ ఉన్నారు. ఆయన ఈ రోజున మన రాష్ట్రంలో ఉండడం, మన ముఖ్యమంత్రిగా ఉండడం మన అందరి యొక్క అదృష్టం. ఎంత అదృష్టం అంటే ఈ రోజున మరి పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీల్ని 98% 4 సంవత్సరాల్లో నేను నెరవేర్చడం కాకుండా, ఎవరండి ఒక పేదింటి మహిళలు పెళ్లి చేసుకుంటుంటే ఒక పెద్ద నా పాత్ర పోషిస్తానని ఆనాడు పాదయాత్రలో చెప్పినందుకు ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి 35,000 40,000 50,000 పెళ్లికి కట్నంగా ఇచ్చేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మనం పెళ్ళిళ్ళకి వెళ్తే పెడితే 500 పెడతాం, మహాదగ్గరోళ్ళు అనుకుంటే 1,000 2,000 పెడతాం, కానీ మన నాయకుడు పేదింటి పిల్లలు పెళ్లికి ఇబ్బంది పడకూడదని మరి ఈ రోజున 50,000 రూపాయలు ఇస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం. మరి అదేవిధంగా భారతదేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా ఈ రోజున చంద్రన్న భీమ మరి ఎంతటి మహత్కరమైన కార్యక్రమం అండి అది. చంద్రన్న భీమ ఆయన చెప్తూ తల్లిని చంపి బిడ్డకు జన్మనిచ్చారు, ఆంధ్రప్రదేశ్ని అడ్డగోలుగా విభజించారు, ఢిల్లీని మించిన రాజధానిని ఆంధ్రప్రదేశ్కి నేనుగున్నా, పెద్దన్న పాత్ర పోషిస్తా, ప్రత్యేక హోదా ఇస్తా అన్నటువంటి వ్యక్తి ఈ రోజున ఎక్కడ ఆయన ప్రత్యేక హోదా ఇస్తే, ఎక్కడ నిధులు ఇస్తే, ఎక్కడ పోలవరం పూర్తయితే దేశంలోనే ఆయనకి ఆల్టర్నేటివ్గా ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్న ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన గారు అభివృద్ధి చెందితే నా పీఠం కదిలిపోతుంది, ఢిల్లీ గోసాలు కదిలిపోతాయని ఈ రోజు అడ్డగోలుగా వాళ్ళు తీరు చేస్తున్నటువంటి తీరు చాలా శోచనీయం. సార్ మీకు 5 కోట్ల ఆంధ్ర ప్రజల యొక్క అండ మీకుంది సార్, విద్యార్థి నాయకులుగా విద్యార్థులుగా మేమంతా మీ వెంట ఉన్నాం సార్. ఎవరు సార్ ప్రధానమంత్రి మోడీ, ఎవరు సార్ అమిత్ షా, వాడేం సార్ మీకు ఇచ్చేది, మేమున్నాం సార్ మీకు, మీరు కష్టపడండి, మీ ముందు మేమున్నాం సార్. ఈ రోజున వాళ్ళు ఇస్తే 16,000 కోట్ల లోటు బడ్జెట్ తోటి మీరు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళా, ఎవడన్నా దేశంలో లోటు బడ్జెట్లో ఉద్యోగులకి 43% ఫిట్మెంట్ ఇచ్చాడా, పిఆర్సీ ఇచ్చాడా, ఎవరో 60 ఏళ్ళ నుంచి 62 ఏళ్ళకి యూనివర్సిటీ విద్యార్థి ప్రొఫెసర్స్ నుంచి 58 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళకి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి అవకాశాలు ఇచ్చింది ఎవడు సార్? నేను గుండె సార్ చెప్తున్నా ధైర్యంగా, ఒక్క చంద్రబాబు నాయుడు తప్ప ఇంకెవరో లేరు, చేయలేరు. అలాంటి మహానాయకుడిని ఇబ్బంది పెట్టడం మీకు మహాపాపం. ఆయన కంఠ శ్వాస సార్ మేము చూసాం, మీరు అసెంబ్లీలో కంట తడిపెట్టుకుంటే మా గుండెలు పగిలిపోయినాయి సార్, మీరెందుకు సార్ కన్నీళ్ళు పెట్టుకుంటారు, మీ వెనక మేమున్నాం సార్, ఎవడు సార్ వాడు ఢిల్లీ? మొన్న సార్ మీరు పార్లమెంట్లోకి వచ్చినప్పుడు మీతో పాటు నేను పార్లమెంట్లో ఉన్నాను సార్, ఒక్కసారి విషయాన్ని మీకు గుర్తుపెట్టి చెప్పాలి, ఆయన పార్లమెంట్లోకి వెళ్తే నేషనల్ మీడియా మొత్తం
నాయుడుజీ ఒక్క ఫోటో ఏర్పట్టచ్చి నాయుడుజీ అని ఆయన ఎంపర్లాడుతున్నారు. అదే రోజు ఈయన నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తుంటే అదే ఏపీ భవన్లో రామ్మోహన్ నాయుడు అన్న పక్కన నేనే కూర్చున్నా. ఈయనకి ఫోన్లు, జయదేవ్ గారికి ఫోన్లు, సార్ మేమేం పాపం చేసాం, మాకు కూడా 5 నిమిషాలు ఇంటర్వ్యూ ఇప్పించండి అని. అది సార్ మీ స్టేటస్. వాడెవడో వీడెవడో చంద్రబాబు కట్టేవాడు ఈరోజు. కాబట్టి సార్, మీరే కార్యక్రమం తలపెట్టినా మీ వెనక ఆత్మ బలిదానానికైనా మేము రెడీగా ఉన్నాం సార్. మీరు ముందుకు పదండి సార్. 2019 ఎలక్షన్స్లో విజయ దుందుబి మోగిస్తా, ఒక పిచ్చి పవన్ కళ్యాణ్ ఏదో 4 పిల్లలను చేసుకుని వాడేది చూడండి మాట్లాడినంత మాత్రాన మీకేది అవసరం? మీకేం అవసరం? వ్యక్తిగతంగా పోవద్దండి. కరెక్టే సార్, కానీ 4 ఏళ్ళు మంచోడు అన్నవాడు. ఎంత ఎమోషన్ ఉన్నా వ్యక్తిగతంగా ఎవరు పోవద్దు. ఓకే సార్, మా బాధ ఎందుకంటే 4 ఏళ్ళు రాముడు దేవుడు ఆవేశం ఉంటుంది, అదే సమయంలో నిబ్బరం కూడా అవసరం. ఒక రాజకీయ పార్టీగా హోందాగా మనం ముందుకు పోవాలి. మనం చేసే పనులు చెప్పాలి తప్ప ఎవరి మీద కూడా వ్యక్తిగతంగా వెళ్ళొద్దండి. దానివల్ల మనకు కలిసి రాదు. తెలుగుదేశం పార్టీ హోందాకు మారు పేరు. అవసరమైతే తుది వరకు పోరాడి విజయాన్ని సాధిస్తాం తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. దాని మీదే కంటిన్యూ చేయండి. మా బాధల్లో ఏం లేదు సార్. 4 ఏళ్ళు అబ్బో చంద్రబాబు నాయుడు గారు అంటే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి అంత గొప్పవాడు అని చెప్పి సడన్ గా ప్లేట్ పెరమంచాడు. బాధ అనిపించింది సార్. నిజాలు మాట్లాడండి, మేము యాక్సెప్ట్ చేస్తాం. నిజాలు మాట్లాడకుండా చేసిన అభివృద్ధిని మానేసి మాట్లాడినందుకు మరి బాధపడుతూ సార్, 2019 ఎలక్షన్స్ లో మీ విజయానికి మేమందరం కృషి చేసి మరలా తెలుగు ప్రజల అభివృద్ధి. థ్యాంక్ యూ. ఇప్పుడు